चरित्र कल पटम मछिपट इपड़े का ब्रिटिश वाल कल अंत फ्रेंच वाल कल इकड़ प्रा मुख्यता नगर यह बंदर नगर अला नगर माला ने अंदे अंदर की विज्ञप्ति राष्ट्रा कापड़कने बाध्यता ईट प्रजल मीदी पिल कोसमी अंदर कोसम मन राष्ट्र कोसम मनंदर कोसम वाईएसआर कांग्रेस पार्टी पोते तप भविष्य लेदु अंधकारमे आशाजे कर्म मन राष्ट्रा कार्यक्रम दीन कंटे मुंदु एप्रिल आ रोज बाधुडे बाधुडु कार्यक्रमाने नेन अडुगुतुन्ना इक्कडुंडे मिम्मलंदर्नी ఎవరైనా సరే మీ జీవన ప్రమాణాలు సరిగా ఉన్నాయా మీ ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఈ రోజు ముఖ్యమంత్రి ఈ రోజే చూశాను ఎక్కడికో పోయి మాట్లాడాడు ఆయన చెప్పిన మాటలు చూస్తే నేను బటన్ నొక్కుతున్నాను అన్నాడు బాగానే ఉంది నువ్వు బటన్ నొక్కి 2 లక్షల కోట్లు ఇచ్చానని చెప్పావు నువ్వు బటన్ బొక్కుడు వల్ల ఎన్ని కోట్ల రూపాయలు తిన్నావో సమాధానం చెప్పే ధైర్యం ఉందా జగన్ మోహన్ రెడ్డి అని అడుగుతున్నా తమళ్ళ ఒకసారి చూస్తే మామూలుగా ఇచ్చే కార్యక్రమాలు ఎప్పటి నుంచో ఇస్తున్నాం స్కాలర్‌షిప్లు ఇచ్చేది మామూలుగా ఇస్తాం డాక్రా సంఘాలు పెట్టింది నేనే డాక్రా సంఘాలు నా మానస పుత్రిక నేను ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమాన్ని నేర్పించి ప్రపంచానికి డాక్రా సంఘాల్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పరిచయం చేసిన వ్యక్తిని నేనే ఆ రోజు పొదుపు ఉద్యమంలో బ్రహ్మాండంగా పైకొచ్చారు సామాజిక బాధ్యతలో ముందుకు పోయారు నేను ఒకటే ఆలోచించాను ఆడ బిడ్డల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఆ రోజు కార్యక్రమాలు చేపట్టాం నేను అడుగుతున్నా మిమ్మల్ందర్నీ ఆడవారి పేరుతో ఆస్తులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా తల్లి మీరే చెప్పండి మా ఆడ బిడ్డలు ఇక్కడే ఉన్నారు మొట్టమొదటిసారిగా ఆడవారికి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అంతే కాదు ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నేను వచ్చిన తర్వాత ఆర్థిక స్వావలంబన కోసరం మగవారితో సమానంగా రాణించాలనే ఉద్దేశంతోనే డాక్రా సంఘాలు పెట్టాం పొదుపు ఉద్యమం ఇచ్చేశాం రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం నేను 2015 నుంచి 14 నుంచి 19 వరకు 20,000 రూపాయలు ఒక్కొక్క సభ్యురాలికి ఇచ్చానంటే అది నా ఆడ బిడ్డలపైన నాకుండే ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వడ్డీ లేని రుణాలు ఇచ్చాం 5 లక్షల వరకు ఇచ్చాం అనేక కార్యక్రమాలు చేశాం ఇంకొక పక్కన ఆడ పిల్లల కోసం ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దీనివల్ల ఆడ బిడ్డలు బాగా చదువుకొని ఈ రోజు వరకట్నం పోయింది మగ పిల్లల కంటే ఐటీ రంగంలో బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన కృషి చేసిన పని అని చెప్పుకోవడానికి మీకు తెలియజేసుకుంటున్నా అందుకనే ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే
సమీక్షమ కార్యక్రమాలకు నాంది తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొన్ని వందల కార్యక్రమాలు పెట్టాం. 2 రూపాయల కేజీ బియ్యం ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. సగం ధరకే చీరా దోవత గాని పక్కాయల నిర్మాణం గాని చేపట్టింది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్. అయితే నేను వచ్చిన తర్వాత అనేక సమీక్షేమ కార్యక్రమాలు. అన్నా క్యాంటీన్ పెడితే ఈ దుర్మార్గుడు అన్నా క్యాంటీన్ మూసేశారు. పేదవాళ్ళ కోసరం చంద్రన్న భరోసా పెట్టి 5 లక్షల రూపాయలు చనిపోతే ఆర్థిక సహాయం చేస్తా ఉంటే దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క పెళ్లి కానుక ఇచ్చాం, సంక్రాంతి కానుక ఇచ్చాం, క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాం. ఇంకో పక్కన మీరు చూస్తే రంజాన్ తోఫా కూడా ఇచ్చాం. ఈరోజు విదేశ విద్య పెట్టి పేద పిల్లలు ఎక్కడ చదువుకోవాలన్నా 15-20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడమే మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు వెనుకబడిన వర్గాల కోసం సప్లాన్ పెట్టాం, ఎస్సీల కోసం 29 స్కీములు తీసుకొచ్చాం, ఎస్టీలకు ప్రత్యేకంగా కార్యక్రమాలు పెట్టాం, మైనారిటీలకు అనేక కార్యక్రమాలు పెడితే ఇప్పుడు అన్ని పోయి నేనేదో 2 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కానని గొప్పలు చెబుతున్నాడు. నేను అడుగుతున్నా ఈరోజు నువ్వు నొక్కింది 2 లక్షల కోట్లు అయితే నీ బొక్కుడు 2 లక్షల కోట్లు. ప్రజలకు అందరికీ ఇచ్చింది 2 లక్షల కోట్లు మామూలుగా ఇస్తే నీ ఒక్కడే సంపాదించిన డబ్బులు, ప్రజాధనాన్ని దోచుకున్న డబ్బులు 2 లక్షల కోట్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.